మీరు మీ పార్టీలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాల మీద పోరాడారు అప్పుడు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి ప్రతిసారి మీరు పోరాటాన్ని అవినీతి మీద ఉద్ధృతం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు పిలుస్తారు ఆ తర్వాత మళ్ళీ మీరు వెనక్కి తగ్గినట్టు ప్రజలకు కనిపిస్తా ఉంటది తర్వాత మళ్ళీ ఆ ఇష్యూ అంతా సైలెంట్ అయిపోయింది సో అసలు ఏం జరుగుతుంది అక్కడ ఇష్యూ ఏంటంటే దివాకర్ రెడ్డి గారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా సిల్లీ కామెంట్ చేశారు ప్రత్యేక హోదా గురించి ఈడు పోరాటం ఆయనకు తెలియదు తెలిసింది డాష్ అని సో అంత పెద్ద కామెంట్ చేసిన తర్వాత కూడా ఈయన నోరు అదుపులో పెట్టించలేకపోతున్నారు దాని కారణం అది ఒక్కొక్కరి మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది పరిటాల రవి గారికి మీకు ఎలాంటి సంబంధాలు ఉండే భయపడి ఇంట్లో తలుపేసుకుంటే సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభాకర్ చౌదరి గారు ఖచ్చితంగా తెలుగుదేశం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని మేము భావించవచ్చా పార్టీలో స్ప్లిట్ వచ్చింది పార్టీ మారడం కాదు ఆయన సెపరేట్గా పోటీ చేస్తే అప్పుడు మీరు క్యాండిడేట్ అయితే మీరు గెలుస్తారా పవన్ కళ్యాణ్ గెలుస్తారా ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ మీద నేను గెలుస్తాను ఫైనల్గా 2019లో మీరు చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళిపోతున్నారా లోకేష్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా వెళ్ళిపోతున్నారా చాలామంది కూడా రఘువీరారెడ్డి జూనియర్లంతా కూడా మంత్రులే చాలామంది ఇంకా